ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో కమిషనర్ శ్రీనివాసరావు మరియు సంఘబంధం 4వ పొదుపు గ్రూపుల సభ్యుల వీఓఏ శబ్నం గ్రూప్ అధ్యక్షులు మరియు మెప్మా సిబ్బందికి క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నుండి అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ నగర పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటి నుంచి తడి మరియు పొడి చెత్తను ఎలా గుర్తించాలి, విడివిడిగా ఎలా సేకరించాలి మరియు తడి పొడి చెత్తను వేరు చేసి నగర పంచాయతీ చెత్త వాహనములకు అందజేయ విధముగా అవగాహన కల్పించవలసిందిగా తెలియజేశారు మరియు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేహిరాదని తీర్మానాలు చేసి ఆచరించవలసిందిగా నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు। పై కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। పరిధిలో ఉన్న కాజానగర్ లో బుచ్చిరెడ్డిపాలెం 4 సంఘబంధం సంబంధించిన మహిళా గ్రూప్ లీడర్స్ మరియు ఓవేర్ 2 సచివాలయం సచివాలయం 4 సచివాలయ సిబ్బంది ఆర్పి గారు మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన క్లాప్ ప్రోగ్రామ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు పూజ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ మొత్తం శుభ్రంగా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం పురపాలక సంఘాల అన్నింటిలో కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి। దీంట్లో భాగంగా ఈ రోజు నేను ఈ గ్రూప్ సభ్యుల్ని ఈ లీడర్స్ ని అప్పీల్ చేసింది ఏంటంటే అర్థించింది ఏంటంటే మీ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త ఏదైతే ఉన్నదో దాన్ని తడి పొడి చెత్తగా విభజించి 100కి 100% పురపాలక సంఘ వాహనానికి ఇవ్వాలి। తర్వాత బాధ్యతారహితంగా చెత్త ఏదైతే ఉన్నదో మిగిలిపోయింది ఏదైనా కుర్కుర ప్యాకెట్లు థమ్సప్ బాటిల్ వాటర్ బాటిల్ మిగతా ఏదైనా సరే ఏ చెత్త కూడా కాలవల్లో కయ్యల్లో ఖాళీ స్థలాల్లో వీధుల్లో వేయకుండా ఆ పురపాలక సంఘ వాహనానికే తడి పొడి చెత్తగా విభజించి మాత్రమే ఇవ్వాలనేది ఈరోజు మహిళలతో కూర్చొని మాట్లాడి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది। వాళ్ళు అంగీకరించారు। ఇప్పటికే 90% మంది మహిళలు ఈ పురపాలక సంఘంలో చక్కగా చెత్త అంతా కూడా పురపాలక సంఘ వాహనానికి ఇస్తున్నారు। ఆ 10% మంది మహిళలు కూడా పురపాలక సంఘ వాహనానికి ఇవ్వాలి। అదే కాకుండా తడి పొడి చెత్తగా ఇవ్వాలని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది। ఈ రెండు పనులు చేస్తే వీధుల్లో చెత్త లేకుండా చేస్తే కాలువల్లో చెత్త లేకుండా చేస్తే పురపాలక సంఘం అత్యద్భుతంగా పరిశుభ్రతలో 100కి 100% పరిశుభ్రత సాధిస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క క్లాప్ ఆ ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు। దాన్ని ఈరోజు వీళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు।